తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్నంలో దివంగత నేత నల్లపిరెడ్డి గోపాలరెడ్డి 35వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు శ్రీశ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నేతలు నల్లపిరెడ్డి కుటుంబ అభిమానులు ఘన నివాళులర్పించారు. కోట బైపాస్ రోడ్డు వద్దనున్న నల్లపిరెడ్డి గోపాలరెడ్డి విగ్రహానికి నల్లపిరెడ్డి రవీంద్రారెడ్డి, నల్లపిరెడ్డి వినోద్ రెడ్డి, కార్తీక్ రెడ్డి, ఎరటపల్లి మధుసూదన రెడ్డి, దుబూరు రామలింగారెడ్డి, పలగాటి వంశీకృష్ణారెడ్డి, గునుపూడి ఆనంద్, షేక్ ముబిన్ బాషా, మీచూరు మల్లికార్జునరావు, పెళ్లూరు కోటేశ్వరరెడ్డి, అల్లం రమణయ్య, వెంపులూరు బాబురావు పూలమాలలు వేసి జోహార్ ఎన్జీఆర్ అంటూ స్మరించుకున్నారు. ఇక గోపాలరెడ్డి కోట ప్రజలకు అందించిన సేవలను ఆయన గొప్పతనాన్ని గురించి కొనియాడారు. అలాంటి మహనీయులు అడుగజాడల్లో నడుస్తున్న వారి వారసులు ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంగాపురం రమేష్ బాబు, వాకా విజయభాస్కర్ రెడ్డి, దుబ్బూరు శ్రీనివాసులు రెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, రాయపు సుబ్రహ్మణ్యం, గాది శ్రీనివాసులు, మారంరెడ్డి శ్రీధర్రెడ్డి, పలుమల్లు వెంకటకృష్ణారెడ్డి, శ్రీరామ్ గురుస్వామి, శ్రీరామ్ సుధాకర్, వలపి శ్రీనివాసులు, మీజూరు చంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నల్లపిరెడ్డి గోపాలరెడ్డి గారి 35వ వర్ధంతి సందర్భంగా కోట గోపాలరెడ్డి బొమ్మ సెంటర్ దగ్గరికి వచ్చి గత 35 ఏళ్ల నుంచి చేస్తున్న విధంగానే ఈరోజు కూడా ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకున్నాము. ఈ సందర్భంగా మా పెద్ద ఆయన, వాళ్ళ కుటుంబం, నల్లపిరెడ్డి ఫ్యామిలీ, ఆ అన్నదమ్ములు చంద్రశేఖర్ రెడ్డి గారు, నల్లపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, నల్లపిరెడ్డి గోపాలరెడ్డి గారు, నల్లపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఈ నల్లపిరెడ్డి సుబ్బారెడ్డి గారు, ఈ నలుగురు అన్నదమ్ములు మన గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా చేసిన మేలు ఒక్కసారి మన అందరం మన్నం చేసుకుంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో మనందరికీ అర్థమవుతుంది. ఇప్పుడుండే తరానికి నల్లపిరెడ్డి వాళ్ళ ఘనత తెలియకపోవచ్చు, కానీ మా తాతలు మా తండ్రులు అయితే కథలు కథలుగా చెప్పేవాళ్ళు. నల్లపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు మంచి రాజకీయ నాయకుడిగా, మినిస్టర్గా రాష్ట్రంలో చక్రం తెప్పుతున్నప్పుడు నల్లపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ మన గూడూరు నెల్లూరు జిల్లాని ఆయన హవా ఉండేది. అలాగే నల్లపిరెడ్డి గోపాలరెడ్డి గారు సొంత ఊరు ఈ చుట్టుపక్కల ఉండే గూడూరు నియోజకవర్గం అంతా కూడా ఆయన చేతుల మీదుగా నడిపించిన ఘనత మా నల్లపిరెడ్డి గోపాలరెడ్డి గారిది. అలాగే ఏ ఒక్క తగు జరిగినా కూడా
ఎవ్వరు కూడా ఇప్పుడుండే ప్రజలకి పిల్లలకి ఒకసారి గుర్తు చేసుకోండి, ఇంతకుముందు ఎవరు పోలీస్ స్టేషన్లకు పోయేవాళ్ళు కాదు. గూడూరు నియోజకవర్గం గూడూరు డివిజన్లో ఎక్కడే గొడవ జరిగినా కూడా నేరుగా ముందు గుర్తుకొచ్చేది మా పెద్ద ఆయన నల్లపరెడ్డి గోపాలరెడ్డి గారి పేరే. ఆయన ఇంటి ముందు ఎన్నో ఎన్నో మధ్యస్థాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆయన మాటే శాసనంగా ప్రజలందరూ కూడా వాళ్ళని అట్లా పాటించేవాళ్ళు. అంత గొప్ప చరిత్ర కలిగిన కుటుంబం. ఈరోజు ఆ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డలుగా మన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మన గోపాలరెడ్డి గారు తనయుడిగా మన నల్లపరెడ్డి జగన్మోహన్ అన్న గారు, వీళ్ళందరూ కూడా ఆ రాజకీయాన్ని అదేవిధంగా ముందుకు తీసుకెళ్తూ మేమందరం కూడా వాళ్ళ అడుగుజాడల్లో ఉండి ఆ పెద్దవాళ్ళ ఆశీస్సులు మన కోటమ్మ తల్లి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండి మన అందరం కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ అంటే పేద ప్రజలందరికీ కాకుండా రాష్ట్రమంతా కూడా రాష్ట్రంలో కూడా గుర్తించుకోదగినటువంటి మంచి కుటుంబం, పేదలకు సన్నిహితంగా ఉండేటటువంటి కుటుంబంలో నల్లపరెడ్డి గోపాలరెడ్డి గారిది ఒక ప్రత్యేకమైనటువంటి శైలి. ఎందుకంటే ఆయన ఎంతోమంది పేదలకు వాళ్ళ యొక్క కష్టాలు తీరుస్తూ వాళ్ళ యొక్క సమస్యలు కూడా పోలీస్ స్టేషన్తో సంబంధం లేకుండా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి న్యాయ పరిష్కారాలు చేస్తూ ఎన్నో కుటుంబాలని ఆదుకున్నటువంటి ఘనత మన గోపాలరెడ్డి గారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు స్థాయిలోకి వెళ్ళారంటే వాళ్ళ కుటుంబంలో అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఈ గోపాలరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు కూడా ఇక్కడ కష్టపడి ఈ ప్రాంతంలో అందరికీ క్షేత్ర స్థాయిలో వాళ్ళు పేద ప్రజలతో సన్నిహితంగా ఉండిన దానివల్లే వాళ్ళు కూడా ఆ స్థాయిలో వెళ్ళేదానికి ఎంతో దోహదపడిందని మనం గుర్తించుకోవాలి. ఈరోజు అటువంటి ఆశయాలు కలిగినటువంటి గొప్ప వ్యక్తులు కనుమరుగయ్యారు. ఎందుకంటే మనందరూ కూడా రాబోయే తరాలు కానీ ఈ తరం కూడా నేర్చుకోవాలని వాళ్ళు చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మికంగా కూడా నల్లపరెడ్డి గోపాలరెడ్డి గారు కోటమ్మ తల్లి దేవస్థానం మీద ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూపించేవాళ్ళు. మా చిన్నతనం నుంచి చూస్తున్నాం, పెద్ద తుఫాన్ అన్నానికి లేకుండా ఉంటే పచ్చడి ఓన్లీ రసం ఈ రెండింటితోటి కొన్ని వేల మంది తిన్నారు ఆ రోజులను. కళ్ళతో చూసాం అది, ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి తోసి అన్నం పెట్టినటువంటి వ్యక్తి. ఈ ప్రాంతంలో అంత గొప్ప స్థితికి శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళినా, ఇంకా గొప్ప స్థితికి మరి చంద్రశేఖర్ రెడ్డి గారు వెళ్ళినా, దీని అన్నిటి వెనక ఉన్నటువంటిది ఓన్లీ గోపాలరెడ్డి గారు. గోపాలరెడ్డి గారు చనిపోవడం కూడా వాళ్ళ తమ్ముడి మీద ప్రేమతో చనిపోయాడు. ఆ విధంగా వాళ్ళంతా ఉన్నతిగా ఉంటే మనమంతా బాగుంటాం, మన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా బాగుంటారని అందరూ ఉన్నతిని కోరాడు. కానీ ఆయన ముట్టుకు అక్కడే ఉండిపోయాడు. అక్కడే ఉండి మన ఊరు మన ప్రాంతం ఈ విధంగా ఆయన మున్సిపల్గా పనిచేశాడు ఇక్కడ. అలాగే ఆ మున్సిపల్గా ఆ తర్వాత గవర్నమెంట్ అవన్నీ కూడా రద్దు చేసినా ఆయన ఎప్పుడు కూడా ఈ పేద ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఉండేవాడు. చిన్న చిన్న పరిష్కారాలు కానించి పెద్ద పెద్ద పరిష్కారాల వరకు కూడా ఆయన చాలా సులభంగా పరిష్కరించేవాడు.